ట్రాక్టర్ల టెండర్ల కోసం కలెక్టర్ బదిలీని కాంట్రాక్టర్ల కోసం బదిలీ చేసిన కలెక్టర్ వెంటనే జిల్లా కలెక్టర్ గారిని అకస్మాత్తుగా బదిలీ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా జాతర ఇంకొక 40 రోజుల సమీపిస్తున్న సందర్భంలో మరి కాంట్రాక్టర్ల యొక్క ఒత్తిడి మేరకు అదే విధంగా గతంలో బోగస్ ఇసుక టెండర్లు గ్రూపులు తయారు చేస్తే వాటిని రద్దు చేసినందుకు ఇసుక మాఫియా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది హైదరాబాద్ నుంచి. దానిలో భాగంగానే కలెక్టర్ గారి యొక్క ట్రాన్స్ఫర్ అని కూడా మేము భావిస్తా ఉన్నాం. ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా, కొత్తగా వచ్చిండు. మరి కొత్తగా వచ్చిన తర్వాత అనేక నూతన ఒరవడిలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి కలెక్టర్ గారిని వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో సేవలు అందించకుండా బదిలీ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే కేవలం మేడారం జాతర, అదే విధంగా ఇసుక, ఇంత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి అలాంటి ఆలోచన విరమించుకొని ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే జాతరకు సౌకర్యాలు కల్పించాలంటే ఇప్పటికే ప్రభుత్వం లేటుగా పనులను మొదలుపెట్టింది, డబ్బులు కూడా లేటుగా శాంక్షన్ చేసిర్రు. కాంట్రాక్టర్లు కూడా ఎక్కడికక్కడ టెండర్లు అయిపోయి అంటే రింగ్ అయిపోయి ఇబ్బంది పెడుతున్న క్రమంలో కలెక్టర్ గారు అక్కడ విజిలెన్స్ ఇంక్వైరీ పెట్టాలని మేము కూడా మొన్న ఐటీడీఏలో తీర్మానం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మరి లోకల్ కలెక్టర్ ఉంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి బయట కలెక్టర్లు ఉంటే అడపాదడప వచ్చిపోతున్నటువంటి డ్రామాలో భాగంగానే ఇది జరిగిందని మేము దీన్ని తీవ్రంగా ముందుగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మేము జాతీయ రహదారి మీద మా స్థానిక రైతులందరూ కలిసి ములుగులో కల్లాల మీద వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అంత కాదు ఇంత కాదు. ప్రభుత్వము రైతు పంట మాట్లాడితే రైతును రాజు చేస్తాం, రైతు కోసం ఏదైనా చేస్తాం అంటున్నారు. రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయలేనటువంటి దీనావస్థలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నువ్వు గిట్టుబాటు ధర కాదు, పండించిన పంట కళ్ళం నుంచి కొనాలంటే అనేక కొరువులు పెడుతున్నారు. ఇదే 1075, 1001 సబ్సిడీ మీద ఇదే ప్రభుత్వము రైతులకు ఇచ్చింది ఆ విత్తనాలను. అంటే విత్తన కంపెనీ వాళ్ల దగ్గర మీరు కమిషన్ పొందిరా నేను అడుగుతున్నా. ఆ విత్తనాలు తీసుకొచ్చి రైతుకి ఇస్తే, రైతు పంట పండిస్తే 6 నెలలు కష్టపడి పంట పండించి చేతికి వచ్చిన తర్వాత ఈ రోజు తీసుకోకపోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏందని మేము అడుగుతా ఉన్నాం. చరిత్రలో ఎప్పుడు కూడా మిల్లుల దగ్గర తీసుకొచ్చి అంటే కళ్ళాల కాడికి వచ్చి మరి ఇట్లాంటి పంకలు పెట్టి పంకలు జనరల్ గా రైతులు చాటలతోటి వాటితోటి వాళ్ళు తూర్పాల పట్టుకుంటారు, కానీ పంకలు మిషన్లు పెట్టి తూర్పాల పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందా ఈ దేశంలో? కానీ అన్నిట్లో మేము అగ్రభాగం అంటారు కదా, రైతులను ఈ రకంగా మోసం చేయడంలో మీరు అగ్రభాగం ఉన్నారు. ఇవాళ రైతుకు విత్తనాలు ఇచ్చింది మీరే, అది పంట పండిస్తే మీరు కొనరు. 1071, 1075 ఇవాళ రైతు కళ్ళాలు గతంలో ఎవరి కళ్ళాల వాళ్ళ బస్తాలు నింపుకొని తీసుకొచ్చి అమ్ముకునేది, బస్తాలు కళ్ళాల నింపుకోవాలి, మళ్ళీ వచ్చి అక్కడే ఒక ప్లేస్ దగ్గర మళ్ళీ పోయాలి. ఆ కాంటా కూలీలకు డబ్బులు ఇవ్వలేక బారదాలు దొరకక సుతిల్దాలు దొరకక అకాల వర్షాలతోటి నాని ముద్దే పరిస్థితి. ఇవన్నింటి కూడా అనేక కొరువులు పెట్టి ప్రభుత్వం కొనమని డైరెక్ట్ గా చెప్పలేక ఈ రకంగా మోసం కొనుగోలు చేసి పోయి మిల్లర్ల కడిపోతే ఇది తేమలేదు, ఇది కాటిక ఉన్నది, గిన్నె తాలుంది అని రకరకాల ఆంక్షలు. ఇదేం పద్ధతి అంటున్నారు? ఎక్కడున్నారు ముఖ్యమంత్రి గారు? ఈ సమస్య వైపు చూడండి. రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా పండించిన పంటను మరి తమ జీవితాన్ని ఆహార భద్రత ఇచ్చేటువంటి పంటను తగలబెట్టుకునే పరిస్థితి వస్తా ఉంది, ఎందుకు మీరు స్పందిస్తలేరని మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇలాంటి విధానాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు జాతీయ అగ్రికల్చర్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది, కనీసం ఈ డే సందర్భంగానైనా కూడా రైతులకు ఒక హామీ ఇస్తూ ప్రకటించండి, ప్రతి గింజ కొంటామని మేము మాటలలో చెప్తున్నాము, కానీ ఆచరణలో ఇన్రోల్ చేయలేదు. ఈ రోజు చేస్తామని ఈ జాతీయ దినోత్సవం సందర్భంగానైనా కూడా మీరు ప్రతినపూడండి, స్ఫూర్తిగా తీసుకోండి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మా కలెక్టర్ గారిని కూడా బదిలీ ఆపేసి జాతర సక్సెస్ కావడం కోసం అన్ని శాఖలను అన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడం కోసం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.